ఈ సినిమా మిగతా విషయాలు నా టెక్నీషియన్స్ గురించి మాకు సపోర్ట్ చేసిన మిగతా అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. స్టేజ్ మీద కనిపించేది కొంచెం మందే, మేము 10 మందే కనిపిస్తున్నాం. 100 మంది 100 రోజులు నాన్ స్టాప్గా వర్క్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. సో మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతా. ఈ ఆడియో చాలా పెద్ద హిట్ చేసినందుకు అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది రొమాంటిక్ సినిమా, ఈ క్యారెక్టర్ నాకు నా గురించి పుట్టింది కాదు, నాకు సరే గురించి పుట్టింది. ఆయన గురించి అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి రొమాంటిక్ హీరో ఎవరంటే నాకు సరే. ఆయన గురించి పుట్టిన సినిమా స్టోరీ అది. ఆ క్యారెక్టర్ నేను వర్క్ చేశాను కాబట్టి ఆ సినిమాకి నేను వర్క్ చేశాను కాబట్టి నన్ను అంటున్నారు. ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, మటర్లు ఉన్నాయి, అవన్నీ నేను చేయను. అలాగే సినిమాలో ఉండమని డైరెక్టర్లు చేయరు, రైటర్లు చేయరు, ఆర్టిస్టులు కూడా చేయరు, అది సినిమా వరకే. అనూప్ లాగా సరదాగా కొంతమందికి టైం పాస్ అలా చేస్తూ ఉంటారు నాతో. ఈ సినిమా బంగారాజ్ క్యారెక్టర్ 100% నేను కాదు, నన్ను పక్కన పెట్టిన అసలు నేను నథింగ్. ఇండస్ట్రీలో బంగారాజ్ అంటే నాకు సార్ మాత్రమే. ఇప్పుడు ఆ బంగారాజుకి పోటీగా ఇంకా బంగారాజు మా సినిమా ఎక్కడా తగ్గలేదు. నన్ను అడుగుతున్నారు అందరూ ఎవరి క్యారెక్టర్ పెద్దది, ఎవరి క్యారెక్టర్ చిన్నదని. త్రాసు చేసి చూసినా, వెయిట్ చేసి చూసినా సరే ఏ క్యారెక్టర్ తగ్గదు, రెండు క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి. బేసిక్గా ఏంటంటే మేము ఈ సినిమా సోగడి చిన్న ఈ సినిమాకి పోటీ అని దాంతో కాంపిటేట్ చేసుకుంటూ వర్క్ చేస్తాం, వేరే ఏ సినిమాతో కాదు. చే పెద్ద బంగారాజు క్యారెక్టర్ అది నా టార్గెట్ అనుకుంటూ వర్క్ చేశారు, అందుకే రెండు క్యారెక్టర్లు ఈక్వల్గా వచ్చాయి. మీరు డెఫినెట్గా రెండు క్యారెక్టర్లు ఏది బాగుంది ఏది బాగాలేదు అనే విషయం, ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఎవ్వరూ చెప్పలేరు. రెండు క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి, అంత బాగుంటుంది సినిమా. Amazing. Thank you so much and all the very best.